ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కేఎస్ఆర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కేఎస్ఆర్, మనం చూస్తున్నాం గత కొద్ది నెలలుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికల అంశం అనేది విడతల వారీగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్లో చేరేందుకు బీజేపీలో ఉన్నటువంటి అసంతృప్తులు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులంతా కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా నెలలుగా ఈ తంతు జరుగుతూ వస్తూ ఉంది. చాలామంది నేతలు విడతల వారిగా జాయిన్ అవుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ జోరు మరింతగా పెరిగింది. ఇప్పుడు ఎన్ని చేరికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వచ్చేటువంటి వారిని ఏ రకంగా తీసుకోవాలి, వాళ్ళకి ఎట్లాంటి హామీలు ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి టీమే సునీల్ కనుగోలు నేతృత్వంలోని ఒక టీము ప్రత్యేకంగా దీనికోసం పనిచేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాగే బీజేపీ పార్టీ నుంచి కొద్దిమంది నేతలు టికెట్ హామీతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రేపు సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే విజయ భేరి సభలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయినారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక 10 లక్షల మందితో హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున గారికి, ప్రియాంక గాంధీ లాంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సభలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి నాయకులు కూడా ఈ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ కప్పుకోవడానికి రెడీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనప్రాయంగా కనిపిస్తుంది. తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు నుంచి పోటీ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఆయన 17వ తారీఖు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి. మండ వెంకటేశ్వరరావు అడుగులు కూడా కాంగ్రెస్ వైపే పడుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఆయనకు నిజామాబాద్ రూరల్ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనేది గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు విషయంలో 2 టికెట్లు కావాలని ఇన్ని రోజులుగా ఒక మీమాంస కొనసాగుతూ వచ్చింది. సంప్రదింపుల ప్రక్రియ కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తుంది. వా ఇద్దరికి, ఆయన కొడుకుకు, ఆయనకు కొనుకు రోహిత్ రావుకు, మైనంపల్లి హనుమంతరావుకు ఇద్దరికి కూడా టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మైనంపల్లి హనుమంతరావుకు మల్కాజ్గిరి టికెట్, ఆయన కొడుకు రోహిత్ రావుకు మెదక్ టికెట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండానే ఆమె టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా కండువా కప్పుకోబోతా ఉన్నారు. ఆమె ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ బరిలో నిలపబోతోంది. ఇట్లా మొత్తంగా బీజేపీ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చూస్తే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ బరిలో దించేందుకు టికెట్ అష్యూరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక జిట్టా బాలకృష్ణారెడ్డిని భువనగిరి అసెంబ్లీ నుంచి బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం కొద్దిసేపు క్రితమే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్కు సంబంధించిన వినయ్ రెడ్డి, బీజేపీకి సంబంధించినటువంటి వినయ్ రెడ్డి ఆయన అనుచరులతో భారీగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో కొద్దిసేపు క్రితమే చేరారు. ఆయనకు కూడా టికెట్ హామీ, ఆర్మూర్ నుంచి టికెట్ హామీ ఉందనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇట్లా పార్టీలో టికెట్ హామీ పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ కూడా తుమ్మల నాగేశ్వరరావుకు పాలెట్ టికెట్ కావచ్చు, మండ వెంకటేశ్వరరావుకు నిజామాబాద్ రూరల్ టికెట్ కావచ్చు, ఇట్లా మొత్తం నాయకులకు మైనంపల్లి హనుమంతరావుకు మల్కాజ్గిరి టికెట్ కావచ్చు, ఆయన కొడుకు మెదక్ టికెట్ కావచ్చు, రేఖా నాయక్ ఆసిఫాబాద్ టికెట్ కావచ్చు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మహబూబ్ నగర్ టికెట్ కావచ్చు, జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి టికెట్ కావచ్చు, ఇట్లా మొత్తంగా ఆయనతో పాటు నగరేకలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా, వేముల వీరేశం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన కూడా నగరేకల్ టికెట్ కన్ఫామ్ అయినటువంటి నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇట్లా చాలామంది నాయకులు, ఇంకా కొద్దిమంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా ఇంకా సీక్రెట్గా చర్చలు జరుగుతున్నాయనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. చాలామంది నాకు ఊహించని విధంగా ఈసారి సెప్టెంబర్ 17 జరగబోయేటువంటి ఈ విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఈ సభ కని విని ఇరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని చెప్తా ఉన్నారు. 10 లక్షల మందితో ఈ సభ హైదరాబాద్ సరౌండింగ్స్లో నిర్వహించబోయే ఈ సభలో ఒకవైపు చేరికలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అన్నటువంటి ఒక 5 గ్యారంటీ స్కీములను తెలంగాణలో సోనియా గాంధీ చేతుల మీదకు ఒక మేనిఫెస్టో రూపంలో విడుదల చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ కేఎస్ఆర్.